ఓకే పిల్లలు, మరి మీ అందరు చెప్పిన అభిప్రాయాలన్నీ మేము బుర్రలో పెట్టేసుకున్నాం. సాయంత్రం మాకు రివ్యూ మీటింగ్ ఉంటది, మేము మాట్లాడుకుంటాం. మీకు నచ్చినట్లుగా మేము కార్యక్రమం వచ్చేయడానికి ఆశపడుతున్నాం. ఓకేనా? ఆర్ టు మిన్నీ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. వెరీ గుడ్, పిల్లలు చాలా చక్కగా చెప్పారు. మీ ఇష్ట ఇష్టాలను బట్టి మేము కూడా మేము మాట్లాడుకొని అన్నీ కూడా సిద్ధపడతాం పిల్లలు. సో ఇప్పుడైతే మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే, స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా మీలో నుంచి ఒక ప్రార్థన నడిపించాలి. శ్రేష్ట ఉంది మన మధ్యలో. శ్రేష్ట, ప్రేయర్ చేస్తావా? చేసేనా? పిల్లలు మీ పొజిషన్ కో చేయాలి. 1 2 3 1 దేవానికి స్తోత్రం. అందరికి బాగోపడిన మమ్మల్ని మేమంతా మంచాలం కాదు కానీ మమ్మల్ని కాపాడుతుంది దేవానికి స్తోత్రం. అయ్యా మరి మమ్మల్ని రోజు కాపాడుతున్నారు. మరి ఈరోజు రోజు అక్కలతో ఉంది మాతో. అన్ని సాంగ్స్ కానీ స్టోరీస్ కానీ అన్నిటిలో ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రం ఐసియా. మరి ఈరోజు ఈ సెషన్ లో ఎవరికి నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా అందరూ మంచిగా అటెండ్ అయ్యి మళ్ళీ మాకు మంచిగా అర్థమయ్యేలా చూడండి. మీరే మమ్మల్ని నడిపించండి ఐసియా. మేము చూపిస్తున్న హోంవర్క్స్ లో కానీ దేంట్లో అయినా ఏ నెట్వర్క్ ఇష్యూ రాకుండా మంచిగా ఎలా చూడండి ఐసియా. మేము నేను నేర్చుకున్న లాగా మీలో మీ ఒబీడియన్స్ గా ఉండేలాగా చూడండి. మీరు చెప్పేవన్నీ మేము పాటించేలాగా మేము మంచిగా ఉండేలా చూడండి. ఇష్టపడి వేపించినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. చాలా చక్కగా ప్రార్థన చేసావు. వెల్ డన్. మన మధ్యలో నిమ్మి అక్క ఉన్నారు. నిమ్మి అక్క కూడా ప్రార్థన చేస్తారు. పిల్లలు మీ పొజిషన్స్ లో అలానే ఉండండి. ప్రార్థన అయిపోయిన తర్వాత లీవ్ అయిపోవచ్చు. ఓకే నాన్న, ప్రార్థన. 1 2 3 ఓకే. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభు మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామనకు లెక్కలేని వందనములు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం మా తండ్రి. సైన్యములకు అధిపతి యెహోవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, ఉన్నతుడా శ్రీమంతుడా తండ్రి, మీకే వేల కొలదిగా వందనములయ్యా. విడిచిపెట్టుకోవడానికి భాగ్యాన్ని విడిచిపెట్టి మా కొరకు దిగి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నీకు స్తోత్రములు. తిరిగి లేచిన వాడ, మా కొరకు తిరిగి రాబోతున్న తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేమేమైనా అది కేవలం నీ కృప, నీ కృపాకు నీ కృపా కనికరము తండ్రి. అందుని బట్టి నీకు వందనములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలాగ మేము అందరం కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభా. అందరి బట్టి నీకు స్తోత్రములు. పేరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం. అనేకమైన మాటలు ఇక్కడ మాట్లాడుతూనే ఉంటుండగా అవన్నీ కూడా నువ్వు చెవియజ్ఞ ఆలకించిన వాడు తండ్రి. చిన్న బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలో మీరే మాకు నేర్పించండి, మాకు బోధించండి, మమ్మల్ని సరిచేయండి ప్రభా. టీచర్స్ గా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నానయ్యా. అలానే మిన్ని బెన్ని ప్రజలను ప్రత్యేకంగా నీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు ఎన్నో యాక్టివ్ గా పనులు చేస్తుండగా ప్రభా, వాటి అన్నింటిలో కూడా మీరు తోడుగొండి, సమయానుకూలమైన జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపించండి. టీచర్ గారు ఎవరైతే ఈ రోజు లెసన్ చెప్తున్నారో వారిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. నీ యొక్క అభిషేకం వారిపై ఉంచండి. ఎటువంటి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి కుటుంబాల్లో నీ ఆశీర్వాదాలు నింపండి. ఎవరైతే బలహీనతలు ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. మరి తండ్రి ప్రభు ప్రేమలను బట్టి నీకు వందనం, గ్రేస్ని బట్టి వాళ్ళ డాడీని బట్టి నీకు వందనంలో ఆపరేషన్ లేకుండానే నువ్వు తండ్రి బాగు చేసావు తండ్రి. అందరిని బట్టి నీకు వందనంలో ఇంకా నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రంలో సకల ఆశీర్వాదాలను నువ్వు ఇచ్చే దేవుడు తండ్రి. మరి శాలేమన్నని బట్టి నీకు స్తోత్రం. కుటుంబం అంతటిని బట్టి నీకు వందనం. ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టుచుండగా నీవు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. మరి దోష అన్నని బట్టి నీకు స్తోత్రంలో పిల్లల కొరకు ఎంతగానో ప్రయాసపడుతుండగా అన్నను మీరు దీవించి నూరెంతలుగా ప్రతిఫలం ఈ కోడికను మరొకసారి తన్ని పాదం అంతా పెట్టుకుంటున్నాం తని. మాకు అందరికీ ఆశీర్వాదకరంగాను నీకు మహిమకరంగాను జరిగించమని మా కొరకు అతి త్వరగా రానున్న యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్దాం. ఆమేన్. 3 2 1 గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. అందరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. పావని అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ పావని అక్క. ప్రైజ్ లార్డ్ పావని అక్క. ఓకే, వచ్చేయండి వచ్చేయండి, యాక్షన్ సాంగ్ చేసేద్దాం.
పిల్లలు మీ మీ దగ్గర ఇద్దరిద్దరు ఉన్నారు కదా, ఇప్పుడు అన్న చెల్లి ఉన్నారు, అక్క తమ్ముడు ఉన్నారు కదా, ఉన్నారా? అర్హంత్ అర్హంత్ వాళ్ళ చెల్లి ఉంది కదా. ఈసారి మన పాట ఒక పాడుతున్నా, ఒక పాట పాడుతున్నాం పిల్లలు. ఓ బ్రదర్ ఓ సిస్టర్ అంటూ పాడుతున్నాం అన్నమాట. సో మీ పక్కనున్న బ్రదర్ని అలాగే మీ పక్కనున్న సిస్టర్ని ఓ బ్రదర్ అన్నప్పుడు బ్రదర్ వైపు చూస్తూ ఓ బ్రదర్ ఇలా చూడు అని చేయండి, అలాగే ఓ సిస్టర్ ఇలా చూడు అని చేయండి. ఓకేనా పిల్లలు? ఎస్. ఒక్కటే సింగిల్ గా ఉన్నారనుకోండి పర్లేదు, నా వైపు చూసి చేయండి. ఓకేనా? నేనున్నాను కదా, నేనే బ్రదర్ నేనే సిస్టర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సలీనా సింగిల్ గా ఉంది, నేనే బ్రదర్ అన్నట్టు నన్ను నన్ను చూపించి ఓ బ్రదర్ అన్నట్టు నా వైపు చూపించి. ఓకేనా సలీనా? ఇద్దరు ఇద్దరు ఉన్నట్లయితే బ్రదర్ కి చూపించండి, సిస్టర్ కి చూపించండి. ఓకేనా? ఓ బ్రదర్ ఓ సిస్టర్ ఇలా చేయండి అని చెప్తూ దేవుని మేము ఫస్ట్ యాక్షన్ స్టార్ట్ చేద్దాం పిల్లలు. ఓ బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. ఓ బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. చెప్పారని అనుకుంటున్నాను చక్కగా చూసాను నేను కూడా అందుకని ఓకే ఇంకోసారి చేద్దామా చెప్దామా ఓ బ్రదర్ ఓ సిస్టర్ అంటూ
దేవుళ్ళు చేసేద్దాం. వచ్చేయండి అయితే మరి. బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో, ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో, ఓ బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో, ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో. వెరీ నైస్ నన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే నన్న. God bless you, Nana. Praise the Lord.
శ్రేష్ఠ ప్రైజ్ అన్న ఓకేమ్మా ఓకే సూపర్ నాన్న వెరీ గుడ్ చెప్తాను బిలీవ్స్ ఇన్ ద సన్ హాస్ ఎటర్నల్ లైఫ్ బట్ హూవర్ rejects the sun will not see life, for God's wrath remains on them. John 3, 3rd chapter, 36th verse. Okay, very good, Nana. God bless you. Akka, Hema just spotted out in the Akka. చెప్పమ్మా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ మా అక్షయ్ ఓకే నాన్న వెరీ గుడ్ చాలా వెరీ నైస్ మా బాగుంది బాగుంది కిరీటం చెప్పమ్మా చెప్పమ్మా ఏం ప్రేయర్ చేశానన్నా Whoever believes in the sun has eternal life, but whoever rejects his not sun will not see life. But God's word remains on them. John 3:16. 36. John 3:36. వెరీ గుడ్ నాన్న ఎవరు ఏ రాణి ఎస్తేర్ రాణి వెరీ గుడ్ నాన్న వెరీ మా నైస్ చాలా బాగుంది నాన్న థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వస్తే రాణి అక్క థ్యాంక్ యూ అక్క ప్రేర్ అక్క మమ్మీ కోసం ప్రేర్ చేస్తారంట అక్క ఓకే సకల ఆశీర్వాదాలకు కారణమూత్రమైన మా ప్రభా మా తండ్రి
కనమైన నామకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. మరొక దినాన మాకు ఇచ్చిన బహుమానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ సంతోషకరమైన దినములో ప్రభా మరి శనినా వాళ్ళ మమ్మీ గారిని బట్టి మీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం తండ్రి. తన తల్లి గర్భం 9 నెలలు నీ కృపలో భద్రపరిచారు తండ్రి. భూమి మీద తను జీవించిన ఇన్ని దినములు కూడా నీ కృపలో భద్రపరిచారు. మాటలు నేర్పించారు, నడక నేర్పించారు, చూపునిచ్చారు, వెనుకనిచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రం. అన్ని అవయవాలని ఇచ్చి ప్రభా సంతోషకరమైన తండ్రి తండ్రి ప్రభా జీవం కలిగిన బిడ్డను, ఆయుష్ కలిగిన బిడ్డను తన తల్లికి మీరు బహుమానంగా ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనములు. తన బిడ్డ ఎదుగుతుండగా నీ కృపలో భద్రపరిచారు. ఎవరి దృష్టిలో తండ్రి దృష్టిని కనపడకుండా నీకు ఆపదలను ఇచ్చారు ప్రభా. తన స్టడీస్ లో అన్నింటిలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. వివాహం జరిపించారు తండ్రి. నీకు స్తోత్రం. గర్భఫలాన్ని ఇచ్చారు ప్రభా. అందరిని బట్టి నీకు స్తోత్రములు. గత సంవత్సరాలు అనేకమైన సార్లు బలహీనతకి గురైనప్పుడు ప్రభా నువ్వు ఆదరించావు, తయారుపరిచావు తండ్రి. బిడ్డలకు దూరంగా ఉన్నప్పుడు నీవే కృప చూపించి తండ్రి కలిసి మరలా కుటుంబంతో కలిసి సంతోషంతో ఉండగలిగే ధన్యత వారికి ఇచ్చారు ప్రభా. అందరిని బట్టి నీకు స్తోత్రం. నూతన సంవత్సర దయాకిరీటాన్ని మీరు బహుమానం ఇచ్చారు. అందరిని బట్టి నీకు స్తోత్రం. సంవత్సరం జరుగుతుండగా నూతన కార్యములు జరిగించదు నాన్న తండ్రి. అందరిని బట్టి నీకు స్తోత్రం. ఈ సంవత్సరంలో మరి తన పట్ల జరిగిస్తున్న నూతన కార్యాలను బట్టి నీ యొక్క ప్రణాళికను బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. నీ ఎడల తండ్రి నమ్మకంగా యథార్థంగా ముందుకు జీవిస్తూ ప్రభా మరి నిత్యము నీ సన్నిధి నిలిచి భాగ్యాన్ని నా కుటుంబం అంతటికీ దయచేయమని మరి శరీరం వాళ్ళ మమ్మీ గారిని ప్రత్యేకంగా నీ పాదం చెంత పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానయన యేసుక్రీస్తు అడి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు సిస్టర్. థాంక్ యూ సిస్టర్. థాంక్ యూ సో మచ్. హ్యాపీ హ్యాపీ బర్త్డే. థాంక్ యూ సిస్టర్. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. థాంక్ యూ సిస్టర్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. ప్రైజ్ గాడ్. రియల్లీ ఎంజాయ్. మంగళసన్ ప్రేయర్ పాయింట్స్. యూనివర్సల్ ప్రేయర్ పాయింట్స్ అక్క. విశ్వాసముంచు వాడే నిత్యజీవము గలవాడు కుమారునికి విధేయుడు కాని వాడు నిత్యజీవం చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. యోహాను 3:36. Whoever believes in the Son has eternal life, but whoever rejects not the Son will not see the life, for God's wrath will remain of them. John 3:36. Praise Lord akka. Praise Lord akka. Praise Lord. Devke praise Lord. Hey Rani, sthanan kolipoyindi nana. నిన్న మనం ఇద్దరు రాణులు చూసాం కదా, ఇద్దరు రాణులు చూసాం కదా. రాణి స్థానాన్ని కోల్పోయింది ఎవరమ్మా? వస్తిరాణి అక్క. వస్తిరాణి కిరీటం పెట్టించుకుంది ఎవరికి? ఎవరికి రాజు కిరీటం పెట్టాడు? Believes in the Son has eternal life. Whoever disobeys the Son will not have life, but will remain under God's punishment. John 3:36. Praise Lord. Praise Lord. God bless you, Nana. Abish, Abish. Praise the Lord, Akka. Praise the Lord, Channa. Prayer point, Akka. Okay, Ma. Okay. Memory work. Okay. Very good. కుమారుని అందు విశ్వాసం ఉంచువాడ నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయత చూపని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. యోహాను 3:36.
has eternal life, but whoever rejects not the Son will not see life. God's will remains on them. John 3:36. Praise the Lord. God bless you, Ma. Sunny and Sony. దాని వల్ల క్లాస్ చూడండి. ఓకే, జయంతి అండ్ సోనికా. జయంతి అందరికి ప్రైజ్ లార్డ్. ఇక్కడ నేనే రాజుని. ఓకే, చాలా చేశారు క్రియేటివ్. బాగుంది నన్ను రాణి. ఓకే, రాజు కిరీటం బాగుంది. Excellent, Anna, Sonika, Jayant, class, but 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Chala bondi. Very good. Excellent. God bless you, Anna. Very good, ma'am. Whoever believes in the Son has an eternal life, but whoever rejects not the Son will not see life, for God's wrath remains on them. John 3:36. Thank you. God bless you. Chala baje. Praise Allah. Stress. Very good. John 3:36. ఫ్రెండ్స్ రాలేదు నాన్న ఈరోజు. ఓకే ఓకే నాన్న. ఓకే స్టేసి, ఓకే, వెరీ గుడ్. అక్క నేను హోంవర్క్ చేయలేదు అక్క. ఓకే నాన్న. చూసావా క్లాస్ చూసావా నిన్న? మన గ్రూప్ లో పెట్టినాం కదా. సరే నాన్న. ఓకే, మ్యూట్ చేసి మ్యూట్ మ్యూట్ అయిన అక్క చూడలేదు అక్క. ఓకే ఓకే నాన్న, రోజు వస్తా. ఓకే ఓకే, సరే. ప్రైజ్ లార్డ్ నాన్న. మ్యూట్ చేసుకున్నాను, మ్యూట్ అయ్యి అన్మ్యూట్ చేసుకున్నాను. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ మా హోంవర్క్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ఆర్ ఆశ్రస్ రాజు వాళ్ళ వైఫ్ అస్తి, కానీ ఆమె
రాజు కమాండ్మెంట్ వినకపోతే అప్పుడు రాజు ఆమెను తీసేస్తాడు అక్క. అయితే ఎస్తర్ రాణి వాళ్ళకి పేరెంట్స్ లేరు అక్క. ఇంకా మొద్దకాయ ఆమె చిన్నప్పటి నుంచి పెంచుతాడు అక్క. ఎస్తర్ రాణి అహష్ రాజుకి భార్యగా అవుతారు అక్క. హామాను ఒక అంటే జ్యూస్ మొద్దకాయ హామాన్ని బౌ చేయలేదని హామాన్ చాలా కోప్పడి రాజు దగ్గరికి వెళ్ళి అతనితో రాజు దగ్గర మనము జ్యూస్ ని చంపేద్దాం అని ఒక ఆర్డర్ ఇస్తారక్క. అది తెలుసుకున్న ఎస్తర్ చాలా బాధపడి ఆమె హామాన్కి ఇంకా రాజుకి ఒక విందు పెడతారక్క. తర్వాత లాస్ట్ రోజున రాజు ఆడినప్పుడు ఎస్తర్ రాణి చెప్తది నన్ను చంపాలనుకుంటున్నారు హామాన్ ఇంకా నా ప్రజల్ని అన్నప్పుడు అహష్రస్ రాజు చాలా కోపడతాడక్క. ఇంకా హామాన్ని హ్యాంగ్ చేసేస్తాడక్క. ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న. మెమరీ వర్స్ చెప్తామక్క. జాన్ 3:36. హూఎవర్ బిలీవ్స్ ఇన్ ద సన్ హ్యాస్ ఎటర్నల్ లైఫ్, బట్ హూఎవర్ రిజెక్ట్స్ నాట్ ద సన్ విల్ నాట్ సీ లైఫ్, ఫర్ గాడ్స్ రాత్ రిమైన్స్ ఆన్ దెమ్. John 3:36. Whoever believes in the Son has eternal life, but whoever rejects and the Son will not see life, for God's wrath remains on them. John 3:36. Okay, Nana, very good. Praise the Lord, Nana. చాలా బాగున్నా, సూపర్. Whoever disobeys the Son will not have life, but will remain under God's punishment. John 3:36. Okay, Nana, very good. God bless you. Bless you. Praise the Lord. Praise the Lord, Chinna. Activity Pradhamma. రాసుకోవాలా? ఓకే నాన్న, అది ఫోన్ లో వస్తుంటుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే, సూపర్, చాలా బాగుంది. ఒక్కొక్క నెంబర్
వెరీ బెస్ట్ అక్క. చెప్తాం అక్క. చెప్తాం అక్క. హూఎవర్ బిలీవ్ ఇన్ ద సన్ సన్ హ్యాడ్ ఇటర్నల్ లైఫ్ but whoever rejects not the sun will not see life for God's wrath remains on them. John 36 says Lord Akka. God bless you, Nana. Very good. Prayer, Papa. Prayer, Papa. Mute chesko, Nana. Unmute chesko. Okay. Chepna. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Alang. Okay. Okay, Nana, very good. Okay, Ma, very good. Whoever believes in the Son has an eternal life, but whoever rejects not the Son will not see if God bless you. Okay. Praise the Lord, Akka. Oh, praise the Lord. Oh, super. Chala bagundi. మెమరీ వర్స్ అక్క. ఓకేమ్మా. ప్రేయర్ పాయింట్స్ అక్క. ఓకే ఓకే. కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. యోహాను 3:36. Praise Lord, Akka. Praise Lord, Nana. Very good. God bless you, Ma. Thank you. Praise Lord, Nana. వెరీ గుడ్ మా. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ స్టా. నోట్స్ అక్క. ప్రేయర్ నోట్స్ అక్క. ఓకేనండి. హోంవర్క్ అక్క. సూపర్. మెమరీ వర్స్ చెప్తానక్క. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాణ్ణి మీద నిలచి ఉండును. యోహాను సువార్త 3:36. థ్యాంక్ యూ అక్క. నిషిత మీ సిస్టర్ ఏది? నిషిత రాలేదా? ఓకే ఓకే వెరీ గుడ్. లెసన్ టైంకి వస్తానంద అక్క. ఓకే ఓకే. ఓకే పిల్లలు ఇంకెవరన్నా ఉన్నారా హోంవర్క్ చూపించాల్సిన వారు? ఒకటోసారి హిమజా.
ఎక్కడక్కా రివర్స్ చెప్తాను అక్క కుమారి అందు కుమారి అందు విశ్వాసం ఉంచేవారు నిత్య జీవముకు కలవాడు ఓకే నన్ను ప్రైజ్ యోహాను సువార్త 33వ అధ్యాయము 36వ వచనం వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా ఓకే ఓకే వెరీ గుడ్ నానా హిమజ నోడ్రి పిల్లలు ఇంకా ఉన్నారా అక్క ఈ రోజు మమ్మీ వాళ్ళ యానివర్సరీ అక్క కంగ్రాచులేషన్స్ అక్క అలాగే డాడీకి కొంచెం దగ్గు రొంపగా ఉంది అక్క ఓకే నాన్న ప్రేయర్ చేద్దాం ఇప్పుడే ప్రేయర్ చేద్దాం ఇంకెవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తారా నాన్న ఇంకెవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఓకే మన మధ్యలో పావని అక్క ఉన్నారు పావని అక్క నిషిత వాళ్ళ డాడీ కోసం వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ పేరెంట్స్ యానివర్సరీ కోసం ప్రేయర్ చేస్తారు పిల్లలు మరి ప్రార్థన చేద్దాం ఇష్టానిష్ట వాళ్ళ మమ్మీ వాళ్ళ కొరకు కలిమసుకున్నాం మహోన్నతుడ శక్తిమంతుడ ఆశ్చర్యకరుడ ఆలోచన ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామానికి అనేక వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ సమయంలో ఇష్టానిష్ట వాళ్ళమైన తల్లిదండ్రులకు మీరు అనుగ్రహించిన నూతన సంవత్సరం తీర్థాన్ని బట్టి మీకు వందనాలనైనా అయ్యా వారి వివాహ జీవితంలో నైనా గడిచిన వస్త్రములన్నీ కూడా ప్రభా నీ కృపలో బలపరిచి భద్రపరిచి మరొక నూతన వస్త్రములోనికి వారిని మీరు నడిపించిన విధానానికి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఇదిగో ప్రభా ఇప్పటి వరకు కూడా ఎంతో సహవాసంగా వారు ఉండటానికి నువ్వు కృప చూపించావు ఇక ముందు కూడా నైనా జరగబోతున్న తండ్రి ఉత్సవాలన్నింటిలో కూడా మీ నామ మహిమార్థమే వారు బ్రతకడానికి జీవించడానికి సహాయం చేయండి అటు రీతిగానే ఒక ముఖ్య ఉద్దేశమైన పని వారు తలపెడుతూ ఉన్నారు తండ్రి అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయినా ఇదిగో మీ పని కొరకు వారు నడుములు బిగించుకుని అయ్యా తండ్రి మీ పని చేయాలని ఎంతో ఆశ కలిగి ఉంటున్నారు తండ్రి నీకు స్తోత్రాలు వారి అంతరంగ బహిరంగ ఉద్దేశంలో కోరికలు వెలిగిన దేవుడు ప్రభా మీకు వందనాలు వారి అంతరంగంగా ప్రభా ఏ రీతిగా ప్రార్థన చేసుకుంటున్నారు అనేక ఆత్మల రక్షణార్థమే తండ్రి దేవాలయాన్ని నిర్మించడానికి ప్రభా వారి స్థలం కొరకు ఎదురు చూస్తున్నారు పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయం చేయి తండ్రి అనేకలు నాయన తండ్రి మీ రక్షణ మార్గంలోనికి వచ్చినట్లుగా వారు ఎంతో ప్రార్థన చేసుకుంటున్నారు తండ్రి అయ్యా నీ ద్వారా మీరు వారికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తి సహవాసము వారికి తోడుగా ఉంచి నీవు మాత్రమే మహిమను పొందమని అడుగుతున్నాం తండ్రి మీకు వందనాలు ఇచ్చి ఇరువురు బిడ్డను బట్టి మీకు వందనాలు వారి కుటుంబం చుట్టూ కూడా మీ దేవతలు ఘాటు మాటి నుంచి మీ యొక్క నాయన తండ్రి ఘనమైన శ్రేయస్కమైన కంచిని వారి చుట్టూ కూడా ఉంచి మీ కృపలో బలపరిచి భద్రపరచమని అలాగే తండ్రి గారికి నైనా కలిగిన బలహీనతను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి శిరస్సు నుంచి పాదం వరకు కూడా మీరు కడగండి శుద్ధి చేయండి ప్రభా తనలో ఉన్న బలహీనతలన్నింటినీ కూడా నీవు దూరపరిచి వేసి ప్రభా నీ నామానికి మహిమకరంగా వాడుకోమని సంపూర్ణ స్వస్థతను ఆయన అనుగ్రహించి నీవే మహిమను పొందమని ఏసై పరిశుద్ధమైన నామన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఎవరికి చెల్లిక
మమ్మీ కంట అక్క పిల్లలు ఇంకేమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నాయా లెసన్ కి ముందు ఆ ప్రేయర్ చేద్దాం అక్క ఒక చిన్న అనౌన్స్మెంట్ విందాం పిల్లలు ఓకే పిల్లలు దానికన్నా ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయడానికి ముందుకు వచ్చాను మనం విన్నాకి రెడీగా ఉన్నారా మీరు ఎంతమంది రెడీగా ఉన్నారు అయితే అక్క మేము అనౌన్స్మెంట్ చేయండి అక్క మేము వింటామా ఎంతమంది అంటారు ఓకే శ్రద్ధగా వినండి పిల్లలు మనకి 450 డేస్ రాబోతుంది ఎన్ని రోజులు ఇవన్నీ ఒక్క రోజా 2 డేస్ 3 డేస్ 4 డేస్ అమ్మో ఏకంగా 450 డేస్ మనము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం పిల్లలు ఈ మంత్ జూన్ 29th మనం 450 డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరు ఎక్సైటెడ్గా ఉన్నారా ఓకే మీకు బోల్ అన్ని సర్ప్రైజెస్ మంచి మంచి యాక్టివిటీస్తో మేము ముందుకు వచ్చేస్తాం ఆ రోజు సో మీరేం చేయాలి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి ప్రార్థనలు చేస్తూ ఉండాలి ఓకేనా టైమింగ్ గురించి మిగతా విషయాల గురించి మేము త్వరలో మీకు ఇన్ఫార్మ్ చేస్తాం పిల్లలు ఇన్విటేషన్ కూడా త్వరలో మీకు పంపిస్తాం దానికోసం అని మీరేం చేయాలంటే మీరు ఎంత ప్రార్థనలు చేస్తే అంత ఘనంగా మనకి జరుగుతుంది ఓకేనా ఎప్పుడు మనకి 450 డేస్ ఆన్ 29th ఆఫ్ జూన్ ఓకే 29th ఆఫ్ జూన్ 29th జూన్ ఓకేనా ఎస్ వెరీ గుడ్ ఇంకొకటి ఏంటంటే మీ హోంవర్క్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా పిల్లలు అమ్మో అక్క వాళ్ళు చూడట్లేదు కదా బ్యాగ్ లో అయ్యో పడేసారా అన్నలాగా అన్ని చేశారా చెప్పండి తెలుసు పిల్లలు మీరు పడేసి ఉంటారు సో మీకు తెలియకుండా సడన్ గా ఇన్స్పెక్షన్ ఉండబోతుంది పిల్లలు మీ బ్యాగ్స్ చెక్ చేయబోతున్నారు ఎవరు వస్తున్నారు ఇన్స్పెక్షన్ కి ఎవరు చెక్ చేస్తారు ఏమేమి చెక్ చేస్తారు మాకు తెలియదు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు సో మీరు రెడీగా ఉండండి మీ బ్యాగ్స్ మీ బ్యాగ్స్ అన్ని పెట్టుకున్నారు కదా హోంవర్క్స్ చాలా ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు చేసిన హోంవర్క్స్ అన్నీ కూడా చక్కగా భద్రంగా ఫైల్ చేసి పెట్టుకోండి పిల్లలు మీకు ఇన్స్పెక్షన్ ఉండబోతుంది బ్యాగ్ చెకింగ్ ఉండబోతుంది ఓకేనా ఎస్ ఎస్ ఎంతమంది ఓకే కొత్తగా వచ్చిన పిల్లలు మీరు ఇప్పటి వరకు చేసిన హోంవర్క్స్ మీరు దాచిపెట్టుకోండి ఓకేనా ఎప్పుడైతే కొత్తగా వచ్చారో ఎన్ని రోజులు అయితే వచ్చారో ఆ రోజుల పాటు మీరు చేసిన హోంవర్క్స్ రెడీగా పెట్టుకొని ఎప్పుడు వస్తారో తెలియదు పిల్లలు ఎవరు వస్తున్నారో కూడా తెలియదు కాబట్టి మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి ఓకేనా వెరీ గుడ్ పిల్లలు ఇంకొక చిన్న వీడియో చూపించాలనుకుంటున్నాను పిల్లలు చూద్దామా సో ఈ వీడియోలో ఉన్నది నాకు చాలా నచ్చింది సో చిన్న పాప లార్డ్స్ ప్రేయర్ చేస్తుంది ఓకేనా చూద్దామా ఎలా చేస్తుందో అని తర్వాత చెప్దాం Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses, and we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. And for thine is the kingdom, and the power, and the glory forever. Amen. Milo entamandi English lo. లార్డ్స్ ప్రేయర్ పర్ఫెక్ట్ గా ఇలా చెప్పగలరు ఎంతమంది అక్క నేను చెప్పగలను తప్పు లేకుండా చెప్పగలను అక్క ఎంత చిన్న పిల్ల చూడండి ఎంత చక్కగా చెప్పిందో తెలుగులో ఎంతమంది చెప్పగలరు తెలుగు ఇంగ్లీష్ ఎంతమంది చెప్పగలరు చెప్పు నీ మీ చేతులు ఎత్తండి సన్నీ సోని నీకు రాదా ఓకే ఢిల్లీ రాదా
ఒక చేతితే ఒకటే భాష వచ్చినట్టు, ఒకటే భాష వచ్చినట్టు, రెండు చేతితే రెండు వచ్చినట్టు. లీనా ఏమైంది, సెలీనా అర్థం కాలేదా? ఎత్తు మరి రెండు. ఇంగ్లీష్ లో లాస్ట్ ప్రేస్ చేస్తావా సెలీనా? తెలుగులో పిల్లలు మీకు ఒక టాస్క్ ఇవ్వబడుతుంది. ఇవాళ ఈ వీడియోని నేను సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఆ అమ్మాయిని, ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేయండి, ఎంత చక్కగా చేస్తుంది. ఆ ఎమోషన్స్ కానీ చక్కగా తన క్రియేటివిటీతో, ఆ స్పోకెన్ లాంగ్వేజ్ కూడా చూస్తూ ఉండండి. ఆ ఒక రియాక్షన్స్తో మీరు కూడా చెప్పడానికి ట్రై చేయండి. ఆ వీడియోని మాకు సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఎంతమంది ఓకే అంటారు? ఎస్, అందరు కూడా చెప్తారని నాకు చాలా చాలా హ్యాపీగా హోప్ చేస్తున్నాను. పిల్లలు అందరూ చెప్పాలి, అందరు కూడా ట్రై చేయాలి. మీరు, వి క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ కదా. ఫిలిప్పియన్ 4:13 లో పాల్ అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. అలాగా ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ క్రైస్ట్ అని చెప్తూ చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. మీ వీడియోని సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకేనా? త్వరలో ఆ వీడియో వస్తుందని నేను నమ్మకంతో వెయిట్ చేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ పిల్లలు. గాడ్ బ్లెస్ యు ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ప్రశాంతి యొక్క అర్హంత్ చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్ ప్రార్థన చేస్తారు, తర్వాత రాజేష్ అన్న లెసన్ తీసుకుంటారు. అక్క అర్హంత్ మమ్మీకి హ్యాండ్ పెయిన్ అంట, అది జ్ఞాపకం చేసుకోండి అక్క. అలాగే రాజేష్ అన్న లెసన్ తీసుకోండి. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మహత్యం గల మహనీయుడైన సర్వాధికారి, మా సృష్టికర్తమైన రాజా, స్వస్థపరిచ యెహోవా, మా ప్రభువ, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ జూమ్ కార్యక్రమంలో మనందరినీ చేర్చి ప్రభు ఇలా మీ నామాన్ని స్తుతించుకోవడానికి, మీ సన్నిధిలో ఆనందించుకోవడానికి, మీ మాటలు విని ప్రభు మేము తండ్రి మేము బలం పొంది ఈ లోకంలో సాక్షులుగా ఉండడానికి మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు బిడ్డలు చేసిన ప్రార్థనలు విన్నాం ప్రభు, బిడ్డలు చేసిన హోంవర్క్ని బట్టి స్తోత్రం నాయన. ప్రత్యేకంగా ప్రార్థన విన్నపం కొరకై మీ సమయంలో వస్తున్నాం. అర్హత్ బాబు యొక్క వాళ్ళ తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయన. బిడ్డ ఎంతో ఆశతో మా తల్లికి ఈ బాధతో ఉంది, ప్రేయర్ చేయమని చెప్పి ఉంటుండగా నాయన బిడ్డను ప్రభా విన్నపాన్ని తల్లిగారిని ప్రభా ఓ తండ్రి మీ సన్నిధికి తీసుకొస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను మీరు ప్రత్యేక రీతిలో మీరు దర్శించిన నాయన, ఆ బిడ్డ ఏ బాధతో బాధపడుతుంటుందో మీరు ఎరిగిన దేవుడు నాయన. అయ్యా మమ్మల్ని ప్రేమించే ప్రాణప్రియుడు తండ్రి కనికరం గల రాజా, అయ్యా బిడ్డను ప్రత్యేక ముట్టి, ఆ చేయిని ముట్టి ప్రభా ఆ నొప్పి నుంచి సంపూర్ణ బిడ్డకి విడుదల కలుగు చేయండి తండ్రి. ఆ నొప్పి దాని వలన బిడ్డకి ఇంకే బలహీనత ఆ బిడ్డను ఆవరించకుండా ఆ బలహీనత నుంచి సంపూర్ణ విడుదల కలుగు చేయండి, నొప్పి నుంచి విముక్తి దయచేయండి, ఆ నొప్పిని తీసివేయండి, పరిపూర్ణ ఆరోగ్యవంతురాలుగా నార్మల్ గా ప్రభా బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా, కాపాడండి బిడ్డ విశ్వాసాన్ని, ఇంకా బలపరచండి రాబో కాలండి బిడ్డని గొప్ప సాక్షిగా ఉంచుకోమని అయ్యప్పుడు వాక్యం చెప్తున్నా ప్రభా. రాజేష్ ప్రధాన్ బట్టి వందనాలు నాయన, ప్రభా బిడ్డను ఆత్మతో నింపి బిడ్డలందరికీ కావాల్సిన మాకు కావాల్సిన సందేశాన్ని ప్రభా బిడ్డ ద్వారా వినింప చేయండి ప్రభా. సమస్త మహిమ గణిత ప్రభావాలు మీరే పొందమని కొద్ది విన్నపములు యేసయ్య శ్రేష్ఠమైన నామంలో దీనులంగా ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ లార్డ్. ఓవర్ టు రాజేష్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. పిల్లలు అందరికి ప్రైజ్ లార్డ్. బాగున్నారు నాన్న అందరూ? చక్కగా లెసన్స్ వింటున్నారు, ఎంత చక్కగా మీ హోంవర్క్ చేస్తున్నారు. దేవుని కృపను బట్టి 400 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దేనికోసం వెయిట్ చేస్తున్నాం? 450. మళ్ళీ త్వరలోనే ఆగస్టులో 500 డేస్ కూడా త్వరలో దేవుని కృపను బట్టి మనం చేరుకోబోతున్నాం. దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. అందరూ రెడీగా ఉన్నారా లెసన్ వినడానికి? ఆర్ యు రెడీ? చెప్పండి. ఓ ఎస్, ఎస్ జీసస్. ఆర్ యు రెడీ? ఓ ఎస్, ఎస్ జీసస్. ఓకేనా? మనం లెసన్లోకి వెళ్దాం. ఒక చిన్న సాంగ్ కోరస్ ఒకటి మీకు చెప్తాను, మీరు కూడా దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు దేవుని పిల్లలారా అని పిలుస్తాను. పిలిచినప్పుడు మీరు అందరూ కూడా పలకాలన్నమాట. ఇంటి దగ్గర మమ్మీ డాడీ పిలిచినప్పుడు ఎలాగైతే మీరు పలుకుతారో అట్లా దేవుని పిల్లలారా అన్నాను. కానీ మీరు అందరూ కూడా ఓయ్ అనాలి. ఓయ్,
దేవుని పిల్లల్లారా అనగానే ఓయ్ అనండి. అందరూ బాగున్నారా అనగానే ఆ అని చెప్పాలి. అందరూ బాగున్నారా వందనాలు చెబుతారు, వందనాలు చెబుతారా అనగానే వందనాలు అనాలి. ఇలా వందనాలు చెబుతారా ఒక్కసారి నవ్వుతారా అనగానే మీ పళ్ళన్ని బయట పెట్టి స్మైల్ ఇవ్వాలన్నమాట. ఒక్కసారి నవ్వుతారా ఓకే ఇప్పుడు నేను పాడతాను మీరు కూడా కోరస్ ఇవ్వండి. దేవుని పిల్లలారా అందరూ బాగున్నారా వందనాలు చెబుతారా ఒక్కసారి నవ్వుతారా ఇంకొకసారి దేవుని పిల్లలారా వందనాలు చెబుతారా ఒక్కసారి నవ్వుతారా దేవుని పిల్లలారా. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. ఓకే నాన్న ప్రార్థన చేసుకొని మనం మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం నాన్న. అన్న అన్మ్యూట్ చేసుకున్నా. పరిశుద్ధుడైన తండ్రి జీవాధిపతి అనేసే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. అనేక దినముల నుంచి కార్యక్రమాలు మీరు జరిగిస్తూ అనేకమైన సంగతులు మీ సంగతులు నేర్చుకోవడానికి దైవజన మాకు అందరికీ మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. కార్యక్రమం నడిచిన దైవజన్ బట్టి వందనాలు, యవనస్తులైన బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. తండ్రి అక్క వాళ్ళందరిని బట్టి, మమ్మల్ని అందరిని బట్టి వందనాలు, చిన్న బిడ్డలందరిని బట్టి, వారి తల్లిదండ్రులు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన చక్కని మీకు సన్నిధిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. వాళ్ళు కూడా నువ్వు అయ్యో బిడ్డ నేను లేని వాడిని తండ్రి. మీ సన్నిధిలో వాక్యం నేర్చుకోవడానికి తండ్రి, బిడ్డలకు చెప్పడానికి నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. నన్ను మరుగుపరిచి మీరు ప్రత్యక్షపరచుకోనండి. మా అందరి హృదయాలు కావాల్సిన వాక్యం అందించండి. అనవసరమైన మాటలు రాకూడని మాటలు నన్ను వెంట రాకుండా నన్ను వచ్చిన మీకు మరుగుపరిచి మీరే మహిమ గంట ప్రభావం పొందుకునమని మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే నాన్న మనం వాక్య భాగం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 26:1-4. ఫస్ట్ శామ్యూయేలు చాప్టర్ 26:1-4. అంతటా జిఫీయులు గిబియాలో సౌలు నొద్దకు వచ్చి దావీదు యెషయమోను ఎదుట అకీలా మన్యములో దాగియున్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇస్రాయేలీలలో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకొని జీపు అరణ్యంలో దావీదును వెతుకుటకు జీపు అరణ్యమునకు పోయారు. సౌలు యెషయమోను ఎదుటనున్న అకీలా మన్యమందు త్రోవ ప్రక్కను దిగగా దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలనని సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగుల వారిని పంపి నిశ్చయంగా సౌలు వచ్చానని తెలుసుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వినికిట్లో దీవించినగా. ఇక్కడ చదవనటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే సౌలు, రెండో వ్యక్తి దావీ. మనకందరికీ తెలుసు సౌలు గురించి తెలుసు, దావీదు గురించి కూడా తెలుసు. అయితే ఈ సౌలు దావీదు కోసం వెతుకుతా ఉన్నాడు. మరి దావీదు ఎక్కడ ఉన్నాడంటే దావీదు అరణ్యంలో ఉన్నాడు. మరి అరణ్యంలో ఎందుకు ఉన్నాడు, మరి దావీదుని సౌలు
ఎందుకు వెతుకుతున్నాడంటే దావీదును చంపడానికి సౌలు వెతుకుతున్నాడు. అసలు దావీదు నుంచి చంపాల్సినటువంటి అవసరం సౌలుకి ఎందుకు వచ్చింది? మరి ఏం చేస్తే దావీదును చంపాలని సౌలు వెంటపడుతున్నాడు అనేటువంటి సంగతులను మనం ఒకసారి గమనించినట్లయితే, దావీదు గారి గురించి మీరు చాలా క్లాసులు విన్నారు, అక్క వాళ్ళు చెప్పినటువంటి క్లాస్. మరి దావీదు చిన్నవాడిగా ఉన్నప్పుడు అతను ఏం చేసేవాడు? తమ్ముడు కనిపిస్తున్నానా? ఎస్ అన్న కనిపిస్తున్నానా? దావీదు గొర్రెల కాపరిగా ఉంటూ ఉండేవాడు. మరి అతను అడవిలో ఉన్నప్పుడు గొర్రెలను కాస్తూ సితారా తీసుకొని దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ అడవిలో తన సమయాన్ని గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. మరి చిన్న వయసులోనే ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఈ దావీదు ఉంటూ ఉన్నాడు. మరి ఈ దావీదు ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అసలు ఈ సౌలు ఎవరు అంటే, సౌలు ఇశ్రాయేలు కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప రాజు. మరి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక వ్యక్తిని చంపాలని అనుకోవచ్చు, కానీ ఒక గొప్ప రాజస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దావీదుని చంపాలని అతను అనుకుంటూ ఉన్నాడు. మరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు సౌలు కానీ ఇస్రాయేలీలో ఉన్నటువంటి చాలా మంది వీరులు శూరులు, మరి ఆ ఫిలిస్తీన్లో ఉన్నటువంటి గొల్యాత్ అనేటువంటి ఒక పెద్ద బలాఢ్యుడు ఉంటాడు, వాడి హైటే 6 మూరల జానడు ఉంటుందన్నమాట. మరి వాడిని చూసి ప్రతి ఒక్కరు కూడా గుండెలు బేజారిపోయి ఎవరో కూడా వాడిని మీద యుద్ధం చేయడానికి ముందుకు రాదు. మరి అటువంటి సమయంలో చిన్నవాడిగా ఉన్నటువంటి ఆ గొర్రెలు కాసుకునేటువంటి దావీదు వాడి మీద పోరాడి దేవుని శక్తితో ఒక ఒడిసెల తీసుకొని ఒక రాయితో ఆ గొలియాతు నుదురును కొట్టినప్పుడు వాడు బోర్ల పడి కింద పడిపోయినప్పుడు అతని నీటితో అతన్ని పొడి చేస్తాడు. అంత చిన్నవాడు పెద్దవాళ్ళు చేయలేనటువంటి ఒక గొప్ప పని, రాజు కూడా చేయలేనటువంటి ఒక శూరుణ్ణి ఒక వీరుణ్ణి హతమార్చాడు, చంపాడు. ఎలా చంపాడంటే తన శక్తి కాదు, దేవుడిచ్చినటువంటి శక్తి. ఎప్పుడైతే దావీదు గొల్యాతును చంపాడో, చంపినప్పుడు ఇశ్రాయేలు ఉన్నటువంటి ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా సంతోషపడ్డారు. ఎందుకు? మనం చేయలేనటువంటి పని, మనం చంపలేనటువంటి ఆ గొల్యాతుని ఈ చిన్న దావీదు ఒక ఒడిసెలతో రాయితో వాణ్ణి పడగొట్టాడు, చంపేశాడని అందరూ కూడా దావీదులకి గాన స్తుతి గానాలు ప్రతిగానాలు చేస్తూ ఉన్నారన్నమాట. చేస్తూ ఉన్నప్పుడు ఏమని చెప్పారంట, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది మరి సైనికులను హతము చేశాను అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. సౌలుకి ఎన్నంట స్తుతులు? 1000. దావీదుకి ఎన్ని? 10,000. వాస్తవంగా సౌలు రాజు కదా, రాజుకి ఎక్కువ రావాలా తక్కువ రావాలా? రాజుకే ఎక్కువ చెప్పాలి, లేకపోతే తీసేస్తారు తలకాయ. కానీ వీళ్ళు ఎవరికి ఎక్కువ చెప్తున్నారు? సౌలుకేమో 1000, దావీదుకి 10,000, 10,000. అట్లా చెప్పేటప్పటికి సౌలుకి కోపం వచ్చిందంట, నేను రాజుని, నాకు 10,000 చెప్పాలి కానీ ఈ చిన్నవాడికి దావీదుకే 10,000 అంటున్నారు, నాకేమో 1000. ఇదేంటి, కావాలంటే ఏం తీసుకుంటాడు ఇతను? రాజ్యాన్ని తీసుకుంటాడేమో, అంతకన్నా ఎక్కువ ఏం తీసుకోగలడు అని అప్పటి నుంచి కూడా దావీదు పట్ల ఒక ఈర్ష్య భావాన్ని సౌలు కలిగి ఉన్నాడు. దావీదుకి 10,000 అని చెప్పినప్పుడు ఆ మాటలంట సౌలుకి ఇంపుగా లేవు. ఆ మాటలు వింటున్నప్పుడు సౌలుకి ఒక రకమైన అసూయ వచ్చిందన్నమాట, నాకు 10,000 చెప్పకుండా వీడికి 10,000 చెప్తున్నారని. అప్పటి నుంచి మరి దావీదు మీద సౌలు ఇంపుగా లేనటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. అట్లాగే అప్పటి నుంచి కూడా దావీదు మీద సౌలు విషపు చూపు చూశాడంట. ఎలాంటి చూపు నాన్న? విషపు చూపు. తర్వాత మరి సౌలుకి దయ్యం పట్టినప్పుడు, మరి దావీదును తీసుకొచ్చినప్పుడు అతను సితారా వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు సౌలులో ఉన్నటువంటి దురాత్మ వెళ్ళిపోతుంది అన్నమాట. మరి ఇప్పుడు కూడా సౌలుకి దావీదు ఏం చేశాడు? మేలు చేశాడా కీడు చేశాడా? మేలే చేశాడు. మరి అటు సితారా వాయిస్తున్నటువంటి సమయంలో అప్పటికి సౌలు మనసులో దావీదు పట్ల ఏముంది? ఒక ఈర్ష్య భావం ఉంది, ఒక ద్వేషపు భావం, ఒక అసూయ భావాన్ని తన మనసులో కలిగి ఉన్నాడు అన్నమాట. మరి దావీదు సితారా వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ సౌలు ఏం చేస్తాడంటే తన సింహాసనం మీద కూర్చొని ఉండి తన చేతిలో ఒక ఈటు ఉంటుంది అన్నమాట.
దావీదును చంపేయాలి, ఒక్క కోటితో అతను చంపేయాలని చెప్పేసి తన చేతిలో ఉన్నటువంటి ఈటను తీసి ఏం చేస్తానంటే దావీదు వైపు ఒక్కసారి విసిరేస్తాడనమాట. విసిరేయగానే ఏమవుతుందంటే దావీదు ఒక్కసారి తప్పుకుంటాడనమాట. తప్పుకోగానే ఆ ఈట పోయి ఎక్కడ గుచ్చుకుంటుందంటే గోడకే గుచ్చుకుంటుంది అనమాట. చూడండి, దావీదు మీద ఒక జలసి భావాన్ని, ఒక అసూయ భావాన్ని సౌలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఎందుకంటే అతనికి 10,000 చెప్పారు, నాకేమో 1,000 చెప్పారు అనేటువంటి అసూయ సౌల్లో ఉందన్నమాట. చూడండి, ఇక్కడ దావీదుకి విసిరాడు ఈట, కానీ దేవుని కృప వల్ల దావీదు తప్పించుకున్నాడు. ఆ ఈట పోయి ఎక్కడ కూర్చుకున్నాడన్నా? గోడకు కూర్చుకున్నాడు అనమాట. మరి ఎవరైనా మనం చంపాలని ప్రయత్నం చేసినప్పుడు మనకు కూడా భయం వేస్తుంది కదా, మళ్ళీ ఇంకొకసారి వాడి దగ్గరికి వెళ్ళాం, మామూలు వాడి దగ్గరికి వెళ్తే నన్ను ఏదైనా చేస్తాడేమో, నన్ను కొడతాడేమో, ఇంకేదైనా చేస్తాడేమో భయపడి వాడి దగ్గరికి వెళ్ళడానికి మనం ఇష్టపడము అనమాట. అప్పటి నుంచి దావీదు ఏం చేస్తాడంటే, నేను ఎక్కడే ఉంటే ఈ సౌలు నన్ను ఎట్లయినా చంపేస్తాడని చెప్పేసి అప్పటి నుంచి అతను అరణ్యంలోకి పారిపోతాడు అనమాట. దావీదు సౌలుకి మేలు చేశాడా కీడు చేశాడా? మేలే చేశాడు. కానీ సౌలు మాత్రం దావీదుకి కీడు తలపెడుతున్నారు. ఎందుకంటే అతని మనసులో ద్వేషపు భావం ఉంది, విషపు చూపు చూస్తున్నాడు దావీదు పట్ల. కానీ దావీదు సౌలు పట్ల ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు అనమాట. దేవుని స్తోత్రం. అయితే అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఒకసారి సౌలు దావీదుని పట్టుకోవాలని ఆ అరణ్యంలోకి వెళ్తాడు అనమాట. మరి వెళ్ళినప్పుడు ఒక గుహలోకి వెళ్తాడు సౌలు. గుహలోకి వెళ్ళినప్పుడు దావీదు కూడా అదే గుహలో ఉంటాడు. ఇప్పుడు సౌలు దావీదుకి చిక్కినట్టే. అప్పుడు దావీదు సర్వెంట్స్ చెప్తారు, దావీదు గారు ఇదిగో నువ్వు నీ కోసం వెతుకుతున్న నీ శత్రువు నీకే దొరికాడు, ఇప్పుడు అతను చంపేసేయి, ఇంకెవరు కూడా అడిగేవారు ఉండరు, మంచి సమయం, అతన్ని చేతికి చిక్కాడు అతను చంపేసేయమని అతను ఉన్నటువంటి పక్కన ఉన్నవారు సలహా ఇస్తారు. ఇప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? ఇతడు దేవుని చేత అభిషేకమును అందినవాడు, నా ప్రభువుని నేను చంపను అని చెప్పి ఏం చేస్తాడంటే సౌలు యొక్క వస్త్రపు చెంగుని కొంత భాగాన్ని కోసుకొని వెళ్ళిపోతాడు. చూడండి, గుహలో దొరుకుతాడు సౌలు దావీదుకి, కానీ దావీదు సౌల్ని ఎంత మాత్రం కూడా చంపడానికి ఇష్టపడడు. ఎందుకంటే అతను దేవుని చేత అభిషేకం నొందిన వాడని అతన్ని వదిలిపెడతాడు. రాజేశన్న వింటి చెప్పి మరలా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ సౌలు మళ్ళీ దావీదుని చంపడానికి మరలా అరణ్యంలోకి వస్తాడు అనమాట. దావీదు ఏ ప్రదేశంలో అయితే ఉన్నాడో ఆ ప్రదేశంలోకి, హకీలా అనేటువంటి మన్యంలో అడవిలో దావీదు ఉన్నాడని తెలుసుకుని మరలా 3,000 వేసుకొని బయలుదేరతాడు నాన్న. ఎంతమందిని? 3,000. ఎంతమంది చంపడానికి? ఒక్క దావీదుని పట్టుకోవడానికి చంపడానికి సౌలు ఎంతమంది తీసుకొని బయలుదేరతాడు తెలుసా? 3,000 మెంబర్స్ని తీసుకొని బయలుదేరతాడు అనమాట. సౌలు తన 3,000 అరణ్యంలోకి వస్తారు. తర్వాత దావీదు తన సేవకులను పంపించి నిజంగా సౌలు వచ్చాడా లేదా అని ఎంక్వైరీ చేసినప్పుడు నిజంగానే సౌలు అరణ్యంలోనికి వచ్చాడు అనేటువంటి కబురు దావీదు కూడా తెలుసుకుంటాడు అనమాట. తన 300 సౌలు ఉండి ఆ రాత్రి వేళ ఒక ప్రదేశంలో వాళ్ళు నిద్రిస్తూ ఉంటారు అనమాట. మరి సౌలు దగ్గర అతని సేవకుడైనటువంటి అబ్నేరు అనేటువంటి తన సైన్యాధిపతి ఉంటాడు అనమాట. సౌలు దగ్గర అతను పడుకుంటాడు, వీళ్ళిద్దరు పక్క పక్కన ఉంటారు, మిగతా సైన్యం అందరూ కూడా 3,000 మెంబర్స్ సౌలు చుట్టూ కూడా ఉంటారు పడుకుంటారు. ఇప్పుడు దావీదు తనతో మరికొంతమందిని తీసుకొని ఎక్కడైతే సౌలు పడుకున్నాడో ఆ ప్రదేశం దగ్గరికి దావీదు తన సేవకుల్ని తీసుకొని వస్తాడు అనమాట. వచ్చినప్పుడు దావీదు తన సేవకుల్లో ఉన్నటువంటి వాళ్ళని అడుగుతాడు, ఇప్పుడు నేను ఆ సౌలు దగ్గరికి వెళ్ళబోతున్నాను, నాతో పాటు ఎవరు వస్తారు అని దావీదు అడిగినప్పుడు అతనితో పాటు అభిషయ్ అనేటువంటి తన సేవకుడు, నేను కూడా నీతో పాటు వస్తాను దావీదు గారు అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి దావీదు ఎక్కడైతే ఉంటాడో సౌలు ఆ ప్రదేశంలోకి, దావీదు అట్లాగే అభిషయ్ ఇద్దరు కూడా వస్తారనమాట. సౌలు ఏం చేస్తున్నాడు నాన్న? చూడండి, పడుకొని శుభ్రంగా నిద్రపోతున్నాడు అనమాట. అతని పక్కన 2 ఉన్నాయి చూసారా, ఒకటి ఈటె ఉంది అతని పక్కన, ఇంకొకటి నీళ్ల బుడ్డి కూడా అతని ప్రక్కన ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ అభిషేక్ చెప్తాడు, దావీదు గారు మీరు ఎన్నిసార్లు ఇతన్ని మేలు చేయాలని చూస్తున్నా, ప్రతిసారి సౌలు మీకు కీడు చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు దావీదు గారు మీకు సౌలు దొరికాడు కాబట్టి నాకు ఒక్క మాట సెలవేయండి చాలు, ఈ పక్కనే ఉంది ఈటె, దీన్ని పెట్టి ఒక్క పూట పొడిచి నేలకి తాగేటట్లుగా చేసేస్తాను, ఇక నీకు ఈ సౌలు బాధే ఉండదు, చెప్పు ఒక్క మాట చెప్పు, అతను ఒక్క పూట పొడిచి చంపేస్తానని చెప్తాడు. అప్పుడు దావీదు ఏమనాలి, వెరీ గుడ్ భలే మంచి ఐడియా ఇచ్చావయ్యా అని చెప్తాడా? నో, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు, ఇతనిని నేను చంపను, దేవుడే అతని సంగతి చూసుకుంటాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు తన శత్రువుల చేతను ఏదో రకంగా అతని పరిస్థితి అలాగవుతుంది, అంతేగాని అతని చావుకి నేను కారణం కాకూడదు అని దావీదు తన పక్కన ఉన్నటువంటి అభిషేక్తో చెబుతాడు అనమాట. మరి చూసారా పిల్లలు, ఎంత మంచి మాటను అతను చెప్తున్నాడో మనం గమనించవచ్చు. మరి అతనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దేవుని చేత అభిషేకము నొందినవాడు. దేవుని చేత అభిషేకము నొందినవారు ఎవరు? మన చుట్టుపక్కల ఎవరున్నారు? మన పాస్టర్ గారు ఉన్నారు, షాలి మిజ్రాయిల్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది అక్క వాళ్ళు దేవుని పరిచర్య కోసం వాళ్ళని సమర్పించుకున్నవారు, పాస్టర్ గారు, వీళ్ళందరూ కూడా దేవుని చేత అభిషేకం నొందినవారు. అటువంటి వారు కనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని వీళ్ళందరూ చెప్తారు కదా. అది దేవుని సేవకులకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేశారనుకోండి, చేసినప్పుడు వాళ్ళని మనం దూషించకూడదు, బదులు ఏమి కూడా వాళ్ళని అనకూడదు, ఎందుకంటే దే ఆర్ ద అనాయింటెడ్ పర్సన్స్, వాళ్ళు అభిషేకం నొందిన వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం ఏమి కూడా అనకూడదు. కాబట్టి సౌలు పరిస్థితి విషయంలో కూడా దావీదు అలాగే చేశాడు, ఇతను యెహోవా చేత అభిషేకం నొందినవాడు కాబట్టి ఇతన్ని నేను ముట్టను, ఇతని ప్రాణానికి ఏ హాని కూడా చేయను అని చెప్తున్నాడు. దావీదు అతని ప్రాణానికి హాని చేయను అని చెప్తున్నాడు, కానీ సౌలు ఏం చేస్తున్నాడు? దావీదు ప్రాణం తీయడానికే వెంటబడుతున్నాడు, తరుముతున్నాడు. కానీ దావీదు మాత్రం అతనికి ఎలాంటి అపకారం తలపెట్టడానికి కూడా అతను ఇష్టపడటం లేదన్నమాట. ఇక తర్వాత ఏం చేస్తాడంటే ఆ ప్రక్కన ఉన్నటువంటి ఈ ఈటను, తర్వాత ఈ నీళ్లబుడ్డిని, రెండింటిని కూడా తీసుకొని దావీదు, అభిషేక్ వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు అన్నమాట. వెళ్ళిపోయి కొంత దూరం వెళ్తారు అన్నమాట. వెళ్ళిపోయి తెల్లవారుతీలోపు దావీదు చాలా దూరం నుంచి పిలుస్తాడు అన్నమాట. ఈ సౌలు సైన్యాధిపతి పేరేంటి? అబ్నేరు. అబ్నేరు అబ్నేరు అని పిలుస్తాడు అన్నమాట. పిలవగానే అతడు లెగుస్తాడు, లేచి అరే ఎవరు పిలుస్తున్నారు, ఎవరయ్యా నువ్వు, మా రాజుగారు శుభ్రంగా నిద్రపోతున్నారు, ఏంటి ఆయన డిస్టర్బ్ చేస్తున్నావు, ఎవరయ్యా నువ్వు, ఎందుకు అరుస్తున్నావు అని అరుస్తాడు అంటాడన్నమాట. అప్పుడు దావీదు చెప్తాడు, నువ్వు మగవాడివి కాదా, నువ్వు రాజుకి సైన్యాధిపతిగా ఉన్నావు, రాజు యొక్క సంరక్షణ నువ్వు చూసుకోవాలి, కానీ శుభ్రంగా నువ్వు కూడా గుర్రు పెట్టి నిద్రపోతున్నావు, నీ రాజు దగ్గరకు ఒకళ్ళు వచ్చారు, ఆ చప్పుడు కూడా నీకు వినిపించట్లేదు, ఒకసారి చూడు మీ రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఈటె, అట్లాగే ఆ నీళ్ల బుడ్డి ఎక్కడ ఉన్నాయో చూడు అని చెప్తాడు. ఒకసారి అభిషేక్ లెగిస్తా అప్లేర్ లెగిస్తాడు, లేచి అని ఏది ఏది అని చూస్తే రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఈటే లేదు, నీళ్ల బుడ్డి కూడా లేదన్నమాట. మామూలు రాజుగారు లేస్తే నన్ను చంపేస్తాడేమో, నా ఉద్యోగం నుంచి తీసేస్తాడేమని ఇతను భయపడుతూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారో ఈ శబ్దానికి పక్కన ఉన్నటువంటి సౌలు గారు లెగిస్తాడనమాట. లేచి అతను చెబుతూ ఉంటాడు, రాజుగారు చూడండి, మిమ్మల్ని కాపలా కాయాల్సినటువంటి వ్యక్తి, మీ సంరక్షణ చూసుకోవాల్సినటువంటి ఈ వ్యక్తి శుభ్రంగా నిద్రపోతున్నాడు, మీ పక్క మీ దగ్గర ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఈటను, అట్లాగే ఆ నీళ్ల బుడ్డిని కూడా తీసుకొని వెళ్ళిపోయారు, మరి మీ పక్కన ఉన్నటువంటి ఆ సైన్యాధిపతి ఏం చేస్తున్నాడు? కాబట్టి యెహోవా జీవంతోడు, అతను మరణానికి పాత్రుడు, అతను శిక్షకు పాత్రుడు, చూడండి అని దావీదు మాట్లాడతాడు అన్నమాట. దావీదు స్వరం ఎలా ఉంటుందో సౌలుకి తెలుసు, వెంటనే సౌలు చెప్తాడు, నాయనా దావీదా, ఇది నీ స్వరమేనా అని పలుకుతాడు అన్నమాట. అవును రాజా, నా స్వరమే, ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు, నేను నీ దగ్గరకు వచ్చాను, నీ పక్కన ఉన్నటువంటి ఇదిగో ఈటె నేనే తీసుకొచ్చాను నీ దగ్గరకు వచ్చి,
అట్లాగే నేను నీ దగ్గర ఉన్నటువంటి నీళ్ల బుడ్డి ఇది నీదే చూడు, నీ దగ్గరకు వచ్చా నేను, వీటిని తీసుకుని వచ్చాను. ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు. నన్ను చంపాలని నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, అనేక మార్లు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు, కానీ నేను నీకు ఎలాంటి హాని కూడా తలపెట్టలేదు. ఎందుకంటే నువ్వు యెహోవా చేత అభిషేకం పొందిన వ్యక్తివి అని నేను నిన్ను గౌరవిస్తున్నాను. కానీ నువ్వు నన్ను తరుగుతున్నావు రాజా, అసలు నేనేం చేశానయ్యా? నా వల్ల నీకు ఎలాంటి అపఖ్యాతి కూడా కలగదు, నేను నీకు ఎలాంటి కీడు కూడా తలపెట్టడం లేదు. నన్ను ఎందుకు తరుగుతున్నావు నువ్వు? నా దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవునికి బలి అర్పించకుండా, మరి ఒక దేశ దిమ్మరిలాగా నేను అరణ్యంలో తిరిగేటట్టుగా చేస్తున్నావు. నా దేవుని హత్తుకోకుండా నువ్వు నన్ను చేస్తున్నావు. నా వల్ల నీకు ఏ కీడు కూడా జరగదు, మరి ఎందుకు నన్ను ఇలా తరుగుతున్నావు అని చెప్పి ఆ మాటలన్నీ కూడా దావీదు సౌలుతో చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఉన్నప్పుడు అప్పుడు దావీదు అంటాడు, అసలు నువ్వు ఎవరిని తరుగుతున్నావు తెలుసా? నేను ఎట్లాంటి వాడిని? నేను ఏదో పెద్ద వీరుని శూరుని అనుకోవట్లేదు. నేను గొల్లియాతును చంపినాక మాత్రం నేనేం గొప్పవాడిని కాదు, నువ్వే గొప్పవాడి, నీ తర్వాతే నేను. వాళ్ళు ఏదో జేజేలు చెప్పారని దానికి నా మీద అసూయపడి నువ్వు చంపాలని అనుకుంటున్నావు. నేను ఏపాటి వాడిని? ఒక కౌజు పిట్ట వంటి వాడిని, కౌజు పిట్ట. అట్లాగే ఒక మిన్నల్లి వంటి వాడిని నేను. మిన్నల్లి, కౌజు పిట్ట మీకు అందరికి తెలుసు, ప్యాట్రిడ్జ్ బర్డ్ అంటాం కౌజు పిట్ట, మీకు అందరు చూసే ఉంటారు ఇవన్నీ. అట్లాగే మిన్నల్లి వెరీ లిటిల్ క్రియేచర్, చాలా స్వల్పమైనటువంటి చిన్న చిన్న జీవులు. సపోజ్ ఈ బర్డ్ ఉంది, ఈ బర్డ్ మీ ఇంటి దగ్గరకు వచ్చింది అనుకోండి, వచ్చి మిమ్మల్ని ఏదో డిస్టర్బ్ చేసింది. డిస్టర్బ్ చేయగానే మీరు డిస్టర్బ్ అయ్యి వెంటనే లేచి ఒక కర్ర తీసుకొని, ఏ బర్డ్ నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అది దొరికేదాకా ఫీల్డ్లు ఏమంటే, చెట్లు ఏమంటే, రోడ్లు ఏమంటే తిరుగుతారా? ఒకవేళ వెళ్తున్నారు అనుకోండి కర్ర తీసుకొని, ఎవరన్నా కలిశారనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్తాను అంటే, మా ఇంటికి ఒక కౌజు పెట్టి వచ్చింది, నేను గుర్రు పెట్టి నిద్రపోతుంటే నన్ను డిస్టర్బ్ చేసింది, అందుకే దాన్ని కొట్టాన్ని నేను కర్ర తీసుకొని బయలుదేరారు, ఎక్కడంతా చూపి అని అన్నాను. అప్పుడు ఏమంటారు? చూడడానికి పిచ్చి పెట్టిందా? పెట్టిన తర్వాత దానికి పోతారు, ఎవడన్నా పోతారా? ఒక చిన్న మిన్నల్లి వచ్చి మనల్ని ఏదైనా కుట్టిందనుకోండి, మిన్నల్లి ఎక్కడ ఉన్నావు? డెస్క్లో ఉన్నావా? షెల్ఫ్లో ఉన్నావా? దిండి కింద ఉన్నావా అని ఎత్తుతాము దానికోసం? వి ఫర్గట్ అబౌట్ దట్, దాని గురించి మర్చిపోతాం, అసలు ఆలోచించు. కానీ సౌలు ఆ కౌజు పెట్ట వంటి మిన్నల్లి వంటి వాడిని నేను అని దావీదు తన తాను తగ్గించుకొని చెప్తున్నాను పిల్లలు. మరి నన్ను ఎందుకు తరుగుతున్నాను? ఇన్నిసార్లు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు, కానీ నేను నీకు ఎలాంటి హాని కూడా చేయలేదు. ఎందుకు చేయలేదంటే, మొట్టమొదటిది సౌలు దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి. ఆ ప్రాధాన్యతను దావీదు గుర్తించాడు కాబట్టి అతనికి ఎలాంటి హాని కూడా చేయలేదు. కాబట్టి మనం కూడా దేవుని చేత అభిషేకించబడిన వారికి ఎలాంటి హాని కూడా చేయకూడదని ఈ పాఠం నుంచి మనం అందరం కూడా నేర్చుకోవచ్చు అన్నమాట. నీ ప్రాణం నా దృష్టికి ప్రేమైనదిగా నేను చేశాను, కాబట్టి నా దేవుడు నేను చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి మాటలను దావీదు సౌలుతో చెబుతాడనమాట. చెప్పినప్పుడు అప్పుడు సౌలు చాలా బాధపడతాడు, అయ్యో నువ్వు ఎంత మంచివాడివి నాయన, ఈరోజు నేను నీ చేతికి చిక్కినా కానీ నువ్వు నన్ను చంపలేదు, నన్ను వదిలేసావు, కాబట్టి నువ్వు ఆశీర్వాదం పొందుతావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు ఏ పని చేయాలని స్టార్ట్ చేసిన ఆ పనిలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడని సాక్షాత్తు సౌలే దావీదుని దీవించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కవి చూసారా సౌలు ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడు. ఆ మనసు ఎలా వచ్చింది అతనికి? దేవుని బట్టి. అతను దేవుని బిడ్డ కాబట్టి తనకు ఎదుటివానికి అన్యాయం చేయడానికి అతను ఇష్టపడాల. తెలుగులో చదువుకునేటప్పుడు మీకు ఒక పద్యం కూడా ఉంటుంది, ఉపకారికి ఉపకారం చేయటం వల్ల పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. ఉపకారికి ఉపకారం ఎవరన్నా చేస్తారు, నేను మీకు ఏదైనా చేశాను అనుకోండి మీరు కూడా నాకు హెల్ప్ చేస్తారు, నేను చేశాను కాబట్టి మీరు చేశారు, మీరు చేశారు కాబట్టి నేను చేశాను. కానీ మనకి హెల్ప్ చేయని వారికి మనం హెల్ప్ చేస్తే అది నిజమైనటువంటి ఉపకారం అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి ఒక పద్యం కూడా తెలుగులో ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా సౌలు దావీదుకి అపకారం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దావీదు సౌలుకి ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు? ఉపకారం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు సౌలును చంపాలనేటువంటి ఆలోచన కూడా తన మనసులోకి రాలేదు అన్న. కాబట్టి మనం కూడా దేవుని పిల్లలంగా ఉపకారం చేయాలి. ఎవరికి? మనకు ఉపకారం చేసిన వాళ్ళకి చేస్తాం, మనకి అపకారం చేసిన వాళ్ళకు కూడా మనం ఏం చేయాలంటే ఉపకారం చేయాలని
దేవుని వాక్యం మనకి చదివిస్తాం. సపోజ్ మీకు మీ పెన్ రాయట్లేదు, మీ ఫ్రెండ్ దగ్గర పెన్ ఉంది, అది ఏమో ఆ పెన్ రాయట్లేదురా కొంచెం పెన్ ఇవ్వా ఫ్రెండ్ అని వాడిని అడిగాం అనుకోండి, నేను ఇవ్వను అని వాడు మీకు పెన్ ఇవ్వలేదు. తర్వాత రోజు వాడి పెన్ రాయట్లేదు, నీ దగ్గర ఇంకో రెండు పెన్లు ఉన్నాయి, స్పేర్ పెన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాడు అడిగాడు నేను, ఫ్రెండ్ నా పెన్ రాయట్లేదు కొంచెం పెన్ ఇవ్వా అని అడిగాడు అనుకో, అప్పుడు ఏమంటున్నావు, అవును నిన్ను అడిగితే నాకు ఇవ్వలేదు కానీ నువ్వు పెన్ను నేను ఇవ్వను అని చెప్పేసి కొంతమంది లోపల పెట్టేసుకుంటారు. కానీ ఇప్పుడున్న మీరందరూ దేవుని పిల్లలు అని మీరేమంటారు తెలుసా, నిన్ను నువ్వు నాకు ఇవ్వలేదా, ఈరోజు నేను నీకు ఇవ్వను అని చెప్పరు. మీరు ఇస్తారు. ఎందుకు మీరు ఇస్తారు తెలుసా, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు ఇస్తావు. అటువంటి మనస్సే మనం అందరం కూడా కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ఫస్ట్ది దేవుని చేత అభిషేకం పొందిన వారిని మనం గౌరవించాలి. వీ షుడ్ రెస్పెక్ట్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుల్ని, డైవిజన్ని మనం గౌరవించాలి. రెండవది అపకారికి కూడా మనం ఉపకారం చేయాలన్నమాట. కీడుకు ప్రతికీడు ఎవరికి కూడా మనం చేయకూడదని దేవుని వాక్యం మనకు అందరికి కూడా సెలవిస్తుంది. కాబట్టి దావీదు ఎలాగైతే సౌలు తనకి కీడు చేయాలని తరుముతూ ఉన్న దావీదు మాత్రం సౌలుకి కీడు చేయాలని తన మనసులో 1% కూడా అసలు లేదు, 100% అతనికి మేలే చేశాడు. చివరికి సౌలే పశ్చాత్తాపడతాడు, నాయన నన్ను క్షమించు, నేను తప్పు చేశా, దేవుడు నిన్ను దీవించుగా కానీ సౌలు వెళ్ళిపోతాడు. తర్వాత తన ఈటను నీళ్ళబడిని కూడా ఇచ్చేస్తాడు అనమాట. దావీదు వెళ్ళిపోతాడు, సౌలు తన ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి సౌలు దావీదుని వెతకాలనేటువంటి ఆలోచన మానేస్తాడు, చంపాలనేటువంటి ఆలోచన కూడా మానేస్తాడు అనమాట. అప్పటి నుంచి మరి గొప్ప కార్యాలను దావీదు ద్వారా దేవుడు కూడా జరిగించుకుంటాడు. అట్టి రీతిగా మనం అందరం కూడా దైవజనుల్ని గౌరవించే వాళ్ళగా, అపకారికి కూడా ఉపకారం చేసేటువంటి బిడ్డలుగా మనం అందరం ఉండలాగిన ప్రభు మనకందరికీ సహాయం చేయను గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన గిడ్లో దీవించును గాక. ఆమేన్. దేవుని పిల్లలారా, అందరూ బాగున్నారా, నవ్వుతారా, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమపత్రిక 12:21. బీ నాట్ ఓవర్కమ్ ఆఫ్ ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. ఇది మెమరీ వర్స్ నానా, ఈ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. ఓకేనా, దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని కొందనాలు చెల్లించుకుందాం. ప్రే చేసుకుందాం. పరిశుద్ధం ఏంటంటే జీవాధిపతి యేసయ్య, అత్యంత కృపా కనికరం కలిగిన మా పర్లకు తండ్రి, మీ కొందనాలు తెలుస్తున్నాం. ఇప్పటివరకు అల్పుడున యుగడను ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. తండ్రి మీరే లక్ష్యం చెప్పించినందుకు స్తోత్రాలు. అయినా నిన్న బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, మీ ఆత్మతో నిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్న రాబోయే కాలంలో మీకు మహిమకరమైన బిడ్డలుగా మేము అందరం జీవించడానికి సహాయం చేయండి. దైవజనం గౌరవించే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. అలాగే ప్రభు అపకారం చేసిన వారు కూడా ఉపకారం చేసి మీ ప్రేమను చూపించిన ఆయన మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని మీరు శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తప్పులుంటే మరణించి క్షమించమని ప్రార్థన మనలోని మా ప్రభు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడ్. రేపు కూడా ఒకసారి పాడిస్తానన్న మళ్ళీ ఈ కోరస్. ఓకే, థ్యాంక్ యూ. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుభ్రచుందాక, నీ రాజ్యం వచ్చిందాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును, భూమి నెరవేరును దాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేము, మారుస్తేక కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవేనా తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses. Lead us not into temptation, but deliver us from evil.
the time, the kingdom, power, and the glory of her and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్ అమ్మా. అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. ఓకే పిల్లలు, బై బై. బాబు బాబు వీడియో స్టక్ అయిందా? బాబు వీడియో స్టక్ అయిందా? అయినా అనిపించట్లేదు అంకుల్ మీరు ఇక్కడ. ఓకే ఓకే. బై నాన్న. ప్రైజ్ లార్డ్ నాన్న. స్టే సేఫ్. బై బై. Bye. Bye. Praise Lord. Praise Lord. Bye. Praise Lord. Bye. 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 Akshaya, Abhi, పేర్లను పెట్టుకోలేదేంటి ఇవాళ? ఒకళ్ళ పేరే పెట్టుకున్నారు. ఓకే, బై బై. Ruth, enjoy. Bye. Bye. Praise Lord. Can you record? Yes, sir. Yes, sir.